దారుణం, దారుణం కంటే ఇంకా పాశవికం అనాలి. ఇలాంటి ఘటనలు కూడా ఈ రోజుల్లో ఇంకా జరుగుతున్నాయి. ఒక కౌన్సిలర్ని నగ్నంగా వేలాడదీశారు, ఆమె చంపేసి ఎవరో నగ్నంగా వేలాడదీశారు. చెన్నైలో జరిగింది దారుణం. 2 రోజులుగా కనిపించకుండా పోయారు డిఎంకే కౌన్సిలర్ రూప. కరూరు జిల్లా అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. రూపాన్ని చంపి నగ్నంగా చెట్టుకు వేలాడదీశారు దుండగులు. రాజకీయ కారణాలే హత్యకు దారితీశాయని అనుమానిస్తున్నారు.